క్రీస్తు నందు ప్రియ స్నేహితులారా, తపస్సు కాల మొదటి వారములోని బుధవార సువిశేష ప్రేరణకు మీ అందరికీ ఆహ్వానం. లూకా సువార్త 11వ అధ్యాయం 29 నుండి 32 వచనాలలో ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశము, జనులు అనేక మంది గుర్తును కోరుచుండగా యేసు ప్రభు వాళ్లతో పలుకుతున్నటువంటి మాటల వెనుక లోతైనటువంటి అర్థాన్ని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా సువిశేషము ఈరోజు ప్రారంభ వాక్యము, గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచుండగా ఈ తరము దుష్టతరము అని ప్రభు పలుకుతున్నారు. మామూలుగా బోధకులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, లేదా మన చర్చిలకు కానీ మనం కోరుకునేది ఏమనగా గొప్ప జనసమూహము రావాలి అని. కానీ గొప్ప జనసమూహము ఆయన వెనుక వెంబడించుచుండగా యేసు ప్రభు వాళ్ళతో ఇది దుష్టతరము అని పలుకుతున్నారు. మామూలుగా మనమైతే మీరెంత మంచివాళ్ళు, మీరు మంచివాళ్ళు కాబట్టే నన్ను అనుసరిస్తున్నారు, చర్చికి వస్తున్నారు అని మనం మాట్లాడే అవకాశం ఉంది. కానీ యేసు ప్రభు ఆ గొప్ప జనసమూహాన్ని చూచి ఇది దుష్టతరము అని ఎందుకు అంటున్నారు? అదేవిధముగా 12వ అధ్యాయం లూకా సువార్త 1వ వచనం మరియు 14వ వచనం మనం చూసినట్లయితే గొప్ప జనసమూహము అక్కడ కూడా ఉంది. వారందరూ ఆశ్చర్యచకితులవుతున్నారు. ఎందుకంటే ఒక రక్షకునిలా ఆయనను చూడటం లేదు. కానీ మాయా మంత్రాలు చేసేటటువంటి, అద్భుతాలు చేసేటటువంటి ఒక వ్యక్తిలాగా చూస్తున్నారే తప్ప లోకరక్షకునిలాగా ఆయనను చూడటం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రశ్న వేస్తున్నారు, ఒక గుర్తును మాకు చూపించుము. ఏం గుర్తు కావాలి? ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. గుడ్డి వారిని ఆయన తన యొక్క స్పర్శతో మళ్ళీ చూడగలిగేటట్లు చేశాడు. పక్షవాత రోగులను స్వస్థపరచాడు. చెవిటి వారికి, మూగవారికి స్వస్థతనిచ్చాడు. చివరకు ఇక్కడ కాదు ఇక్కడ వలలే అని చెప్పినప్పుడు చేపలు కూడా తన మాట వినేటట్లు, ఆయనను విధేయించేటట్లుగా ఆ వలలోకి చేపలు వచ్చి పట్టడం కూడా, ఈ విధముగా మరణించిన వారిని లేపాడు. ఈ విధముగా అనేక అద్భుతాలు ఆయన చేసినప్పటికీ ఆ అద్భుతాలే ఆయన గుర్తులు, ఆయన లోకరక్షకుడు అన్నటువంటి సత్యాన్ని తెలియపరిచేటటువంటి గుర్తులు అని ఆయన నమ్మి ఆ అద్భుతాలు చేశాడు. కానీ ఇవన్నీ చూసినా, ఆయన చేసిన గొప్ప పనులన్నీ చూసినా కూడా వీళ్ళల్లో ఇంకా విశ్వాసం లేదు. అందుకే మళ్ళీ అడుగుతున్నారు, మాకొక గుర్తును చూపుము. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 23 వచనంలో, నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు అని ఎప్పుడైతే యేసు ప్రభు పలికాడో, వాళ్ళకు తెలుసు వాళ్ళు యేసు ప్రభుని ద్వేషిస్తున్నారని. కానీ నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు అని చెప్పటం ద్వారా, ఏ యూదులైతే దేవుణ్ణి మేము ప్రేమిస్తున్నాము అని తమలో తాము అనుకున్నారో అటువంటి వారి గురించి ఈయన వేలెత్తి మీరు నా తండ్రిని ద్వేషిస్తున్నారు అని చెప్పటం వాళ్ళు తట్టుకోలేకపోయారు. అందుకే ఆ యోహాను సువార్త 15వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభు అంటారు, నేను గనక ఈ అద్భుతాలు చేసి ఉండకపోతే ఈ పాపం మీ మీద పడేది కాదు. కానీ నేను ఎన్నో అద్భుతాలు చేశాను, మీరు చూశారు, అయినను విశ్వసించకుండా మీరు గుర్తును కోరుతున్నారు, కాబట్టి ఈ పాపానికి మీరు బాధ్యులు. అందుకే దేవుణ్ణి ప్రేమించే మమ్ము దేవుణ్ణి ద్వేషించే వారిగా పిలుస్తావా అని వాళ్ళు యేసు ప్రభువుని చంపడానికి ప్రయత్నం చేశారు. యోనా గుర్తు తప్ప వేరే గుర్తు లేదు అన్నారు యేసు ప్రభు. దానికి గల కారణం ఏమిటి? యేసు ప్రభుకు యోనాకు మధ్య పోలికలున్నాయి. యోనా 3 దినములు
తిమింగలం గర్భములో ఉన్నాడు యేసు ప్రభు, అదేవిధముగా మూడు దినములు సమాధిలో ఉన్నాడు యోనా. ఆ తిమింగలం గర్భములో ఉన్నప్పుడు బహుశా ఇకంతా అయిపోయింది తన జీవితం అని అనుకుని ఉండవచ్చు. అదేవిధముగా యేసు ప్రభు సమాధి చేయబడిన తరువాత మిగతా వాళ్ళందరూ అనుకున్నారు ఇక అంతా అయిపోయింది ఈయన పని అని. అయితే ఈ తిమింగలం నుండి బయటికి వచ్చిన తర్వాత యోనా ఆ ప్రజల వద్దకు వెళ్ళాడు, నినివే ప్రజల వద్దకు వెళ్ళాడు. ఆయన వెళ్ళాడు కానీ ఈయన అద్భుత రీతిగా తిమింగంలో మూడు రోజులు గడిపాడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. తెలియకుండానే వాళ్ళు యోనా మాటను విన్నారు. అందుకే యోనా ప్రవక్త గ్రంథం 4:11 120,000 మంది కుడి ఏదో ఎడమ ఏదో తేడా తెలియని బిడ్డలు, అమాయక పిల్లలు అక్కడ ఉన్నారని మనం వింటున్నాం. ఈ విధముగా యోనా ప్రజలు, నినివే ప్రజలు యోనా మాట విని మారు మనస్సు పొందారు. మరి యేసు ప్రభు తన పునరుత్థానాన్ని ఎందుకు మీరు విశ్వసింపరు అని ఆ కారణం వల్ల ఆయన ముందే చెప్పాడు, నేను మరణాన్ని గెలిచిన తర్వాత కూడా మీరు విశ్వసింపరు అని. అందుకే వాళ్ళను దుష్టతరము అని పిలుస్తున్నారు. మత్తయి సువార్త 28:1 సైనికులు తమ కళ్ళారా చూచారు అంతా జరిగిన అద్భుతం అంతా కూడా పునరుత్థాన విషయంలో. కానీ వాళ్ళు వెళ్ళి అధికారులకు చెప్పగా అధికారులు వాళ్ళకి డబ్బులిచ్చి అబద్ధ సాక్ష్యం చెప్పించారు. ఇక చివరికి ఈరోజు సువార్తలో షేబా దేశ రాణి, నినివే ప్రజలు వీరిద్దరూ మీకు తీర్పు తీరుస్తారు అంటున్నాడు యేసుప్రభు. ఎంతో కఠినమైన మాటలు. ఎందుకంటే షేబా దేశ రాణి ఒక అన్యురాలు, యూద మతస్థురాలు కాదు. యావే దేవుని మీద నమ్మకం లేనటువంటి స్త్రీ సలోమోను రాజును దర్శించగా సలోమోను రాజుకు యావే దేవునికి మధ్య ఉన్న, సలోమోనుకు యావే దేవుని మీద ఉన్న భక్తి, విశ్వాసము, ప్రేమను చూచి ఆమె కూడా విశ్వాసురాలుగా మారింది. ఒక అన్యురాలు విశ్వాసురాలుగా మారింది ఆమె షేబా దేశ రాణి. ఇక రెండవది, నినివే ప్రజలు కూడా దుష్టులుగా ఉన్నవారు యోనా ప్రవక్త మాట విని మారు మనస్సు పొందారు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే మీకు తీర్పు తీర్చేవారు వీరిద్దరు, షేబా దేశ రాణి మరియు నినివే ప్రజలు. ఇవి ఎంతో కఠినమైన మాటలు. ఒక అన్యురాలు ఎవరు మాకు తీర్పు తీర్చడానికి, పాపములో ఉన్న నినివే ప్రజలెవరు మాకు తీర్పు తీర్చడానికి, ఇది తట్టుకోలేక ఆయనను చంపివేయాలి అనుకున్నారు. ప్రేమైన స్నేహితులారా, మన జీవితంలో దేవుడు ఎన్నో రకాలుగా మనలను తట్టి ఉన్నాడు, మనలను ఆశీర్వదించి ఉన్నాడు, దీవించి ఉన్నాడు. అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ మనం దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్నదానికి ఏమైనా గుర్తును చూపిస్తే బాగుండు అని ఆశపడతాం. విశ్వసించేవానికి ప్రతి విషయము కూడా దేవుని ప్రేమకు గురితే, విశ్వాసపు నేత్రములు ఉన్నట్లయితే మనం బ్రతికి ఉండటం, మనకున్నటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు ఇవన్నీ మనం తలుచుకున్నట్లయితే వాటికి మించినటువంటి గుర్తు మరొకటి అవసరం లేదు. ఇక ఏ గుర్తులు లేకుండా దేవుని ప్రేమించే శక్తి ఇవ్వమని వేడుకుందాం. మరి ప్రతిరోజు ఈ సువిశేష ధ్యానాన్ని మీరు ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వాక్యాన్ని మీతోనే ఉంచుకోకుండా చూచిన ప్రతి వ్యక్తి అందరితో పంచుకోండి. కొత్తవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.